Andike punajjanmalo kuda yamavutundante upiri aagipothundi ankonde inka yaga upiro diga upiro vachestundi ankonde manasu ventane indriyamula yokka shaktulanni moota kattestundi daniki telisipothundi ippudu edo prayanam chestunnam ankonde prayanam chestunte prayanamlo akasmaathuga edo paavam vachindante bus loki annaru ankonde meeru chaala meeru chaduvukunnatundi vidyarhatalanni o chinna pettilo petti payinettaru ankonde chatukkunu vegileya pettadu paripothar baitiki ala manasu em chestundante అయిపోయింది పడి వెళ్ళిపోతున్నాడు జీవుడు బయటికి అని చెప్పగానే ఆఖరి ఊపిరి తీసే లోపల ఇంద్రియ శక్తుల్ని మూట కట్టేసుకుంటుంది అందుకే అప్పుడు కంటి దగ్గరికి వెళ్ళి ఏమైనా చూపించినా ఇక పలకడం చెవిలో గలి నాన్నగారండి నాన్నగారండి ఓ ఓ అంటుంటాడు తప్ప స్పందించడు మూట కట్టేస్తోందని గుర్తు ఆఖరి ఊపిరిలో పాప పుణ్యాల్ని బట్టి రంధ్రాన్వేషణం చేస్తుంది వాడు మహాపుణ్యాత్మను అనుకోండి ఊర్ధముఖంగా వెళ్ళిపోతాడు కాదనుకోండి అధోముఖంగా వెళ్ళిపోతాడు లేకపోతే ఏదో ఒక రోమ కోపంలోంచి దాటేస్తాడు బయటికి ఈ శక్తుల్ని పట్టుకుని ఇంకో శరీరంలోకి ఎడతాడు మళ్ళీ తర్వాత అందుకు వాసన బలం వస్తుంది వాడికి భాగవతం అంటే పిచ్చి అనుకోండి వాడు తర్వాత ఎక్కడున్నా కూడా వాడికి పుట్టుకతోటే ఇలా చూసేటప్పుడు కొన్ని పద్యాలు వచ్చేస్తాయి అది ఎక్కడదో తెలుసా గత జన్మల వాసన వాడికి ఆ భాగవతం మీద పిచ్చి ఉండిపోయింది అందుకే అన్నప్రాసన దగ్గరికి వచ్చేటప్పటికి పుస్తకం పెడితే అన్నీ వదిలేసి ఆ భాగవతం మీద చెయ్యేసి గట్టిగా కౌగిలించుకుంటాడు ఎక్కడది అంటే గత జన్మలో దాన్ని అలా పట్టుకున్నాడు ఆ వాసన బలం ఆ మనస్సు ఇంద్రియ శక్తుల్ని వాసనల్ని పట్టుకుని ఎడుతుంది ఇంకో శరీరంలోకి అందుకే ఒకే తల్లి కడుపులోంచి ఒకే క్షణంలో కవల పిల్లలు పుట్టినా వాడి బుద్ధి వాడిది వీడి బుద్ధి వీడిది టీవీ పెట్టారనుకోండి స్టంట్ వస్తే మనవాడు చూస్తాడు పాట వస్తే మనవరాలు చూస్తుంది ఎవరి వాసన బలం వాళ్ళది వీడి పూర్వం ఏదో మంచి కొట్లాటలు హడావిడి దెబ్బలాటలు ఇవన్నీ మంచి అనురక్తి ఉన్నవాడు మనసులో దానికి ఎంతసేపు సామగానం ఏదో సంగీతం పాటలు గురువుగారిని సేవించడం దాని అలవాటు అది అది కావాలంటుంది వీడు ఇది కావాలంటాడు కానీ అప్పుడు ఏం చేయాలంటే ఓ చెంపకాయ కట్టి నోరు మొయ్యి పాట వినడం నేర్చుకొని వాసనాబలం మార్చాలి తాతగారు అంతేగాని మంచి బాగా చూస్తున్నారో భవిష్యత్తులో ఆస్తిని కాపాడడానికి పనికొస్తామని అదే పనిగా చూపిస్తే తాతను కొడతాడు తర్వాత కాబట్టి ఈ వాయు రూపంలో ఉండి ఆయన అన్ని అనుగ్రహములను మనకి ఇస్తున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి ఆయన చేసేటటువంటి ఉపకారములకు అంతుందా వాయువే పరబ్రహ్మంగా అనుగ్రహించింది నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి నీవే పరబ్రహ్మము అంది వేదం అటువంటి వాయువు లింగస్వరూపంగా ఉండి చూడాలి అని మీకు అనిపించింది అనుకోండి శ్రీకాళహస్తి పెడతారు శ్రీకాళహస్తిలో వాయులింగం అందుకే వరుసగా దీపాలు ఉంటాయి ఆ శివలింగం పైనుంచి కిందకుంటుంది పైన పాము ఐదు తలలు ఇలా కనపడుతుంటాయి పాము ఉంటుంది మధ్యలో ఇలా రెండు దంతములు పైకొస్తాయి అది ఏనుగు కింద సాలెపురుగు ఉంటుంది అందుకని శ్రీకాళహస్తి ఆ క్షేత్రం పేరు లింగం పేరు కూడా అదే చిత్రం ఏమిటంటే ఆ లింగాన్ని మాత్రం ఎవ్వరూ ముట్టుకోరు ఇప్పటికీ ఎవ్వరూ ముట్టుకోరు ఎప్పుడైనా ఎవరైనా పెద్దలు దేవాలయానికి వెళ్ళారనుకోండి నవగ్రహ కవచం తీయవలసి వస్తే దాని ప్రధాన అర్చకులు ఉంటారు ఒకవేళ ఆ సమయానికి వారు అక్కడ లేకపోతే ఇంట్లో ఉంటే కబురు చేసి పిలిపించితే వారు స్నానం చేసి వచ్చి ముట్టుకుని తీస్తారు కవచం శివలింగాన్ని మాత్రం ముట్టుకోరు నేను ఎక్కడో చదివాను మరి పొరపాట్న ఒక్కసారి ఒక్క అర్చక స్వామి యొక్క చిటికిన వేలు కొద్దిగా లింగానికి తగిలితే ఆ వేలు బంగారం అయిపోయిందని ఆ శివలింగాన్ని ఇప్పటికీ ఎవరు ముట్టుకోరు దానికి నవగ్రహ కవచం పెడతారు మెట్లుగా ఉంటాయి అది పైనుంచి అభిషేకం చేసేస్తారు కవచం పెట్టేస్తారు ముట్టుకోకుండా తొడిగేస్తారు మళ్ళీ దాన్ని తీయాలన్నా కూడా ఆయనే రావాలి అందరూ ముట్టుకోరు దాన్ని అటువంటి కాళహస్తి లింగానికి ఎదురుగుండా దీపాలు గుత్తి దీపాలు వేలాడుతుంటాయి ఆయన నాసారంధ్రం ముక్కు ఎక్కడుంటుందో దాని ఎదురుగుండా ఉన్నటువంటి దీపం ఇలా 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 కదులుతూ ఉంటుంది ఆ దీపానికి కిందన్న దీపం కదలదు పైనున్న దీపం కదలదు ముక్కురంధ్రానికి ఎదురుగుండా ఉన్న దీపం మాత్రం ఎప్పుడు కదులుతుంది ఒకప్పుడు విదేశీయులు ఈ దేశంలో పరిపాలన చేస్తున్నప్పుడు వీళ్ళన్నీ ఇలాగే చెప్తారు అది వాయులింగం అయితే తలుపులన్నీ మూసేసి లోపలికి గాలి వెళ్లకుండా చేస్తే కొంతసేపు అయిపోయిన తర్వాత గాలిలో ఆక్సిజన్ అయిపోతే వాయువు దీపం నిధనం అయిపోతుందిగా చూద్దాం అని అన్నీ మూసేశారు లోపలికి వాయువు వెళ్లకుండా అన్ని దీపములు నిధనమైపోయి ఒక్క దీపం మాత్రం ఆయన నాసాపుటాల ఎదురుగుండా ఉన్న దీపం మాత్రం ఆ తర్వాత ఎంతసేపైనా అలాగే కదులుతూ వెలుగుతూ ఉండిపోయింది శ్రీకాళహస్తి అంటే మామూలు క్షేత్రం కాదు
అటువంటి క్షేత్రం మన రాష్ట్రంలో ఉన్నందుకు మనం ఒక్క రాత్రి ప్రయాణం చేస్తే దర్శనం చేయగలిగినందుకు మనందరం ఎంత అదృష్టవంతులమో నిజంగా. ఇప్పటికీ రెండు గడపలు ఉంటాయి, ఒక గడప పక్కనే లోమశ మహర్షి పక్కనే చూడొచ్చు మీరు, కుడి చేతి పక్కన ఉంటారు ఆయన, అలాగే దుర్జటి ఇద్దరు ఆ గడప కిందే ఉన్నారు అంటారు. అది దాటుతున్నాం కాబట్టి దాని పక్కన ఇంకొక గొప్ప గడప ఉంటుంది, ఆ గడప దాటి లోపల కడతారు. శ్రీకాళహస్తి దర్శనం చెయ్యాలి అంటే అంత తేలిక విషయం కాదు. అటువంటి అనుగ్రహం కలగాలి అంటే ఒక్క కారణం చేతనే పొందగలడు. ఏ కారణం చేత అంటే నరమృగ స్వరూపం అని ఉంటుంది విఘ్నేశ్వరుడి దేవాలయం ఎదురుగుండా, ఆ నరమృగ స్వరూపాన్ని స్పృశిస్తారు. ఆ నరమృగ స్వరూపాన్ని స్పృశిస్తే తప్ప శ్రీకాళహస్తి క్షేత్రం లోపల దర్శనం అంత తేలిక కాదు అని చెప్తారు. ఎక్కడైనా సరే శివలింగం పక్కన అమ్మవారు ఉంటుంది, ఎంతో దూరం ఉండదు. సాధారణంగా 99.9% శివాలయాలలో అమ్మవారు శివలింగం పక్కన ఉంటుంది. ఒక్కొక్కచో శివలింగానికి పక్కన వేరు ఆలయంలో ఉంటుంది, కానీ ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం శివుడు పశ్చిమాన్ని చూస్తాడు, అమ్మవారు తూర్పును చూస్తుంది. ఇద్దరు ఇలా నిలబడతారు, ఆయన ఇటు చూస్తాడు, ఆవిడ అటు చూస్తుంది. ఆవిడ జ్ఞాన ప్రసూన అంబ పువ్వు, సూర్యకిరణానికి విచ్చుకోవాలి. ఆవిడ నడుముకి పెట్టినటువంటి వడ్డాణం సర్ప వడ్డాణం, ఆ సర్ప వడ్డాణం చూస్తే చాలు రాహుకేతు గ్రహాలు ఉపశాంతిస్తాయంటారు, అంత శక్తివంతం జ్ఞానప్రసూనాంబంటే.